నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం. నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో 3వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం. సిరిసిల్లలో కేటీఆర్ కు మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించిన పురపాలక సంఘ అధ్యక్షుడు కళా చక్రపాణి. చీకోడులో గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డికి మద్దతుగా గడప గడపకు ప్రచారం. చీకోడులో గడప గడపకు బీఆర్ఎస్ నాయకుల ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో సెక్టార్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేములవాడలో అన్నారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావు గెలుపే లక్ష్యంగా నిర్వహించిన ఇంటింటికి గడప గడపకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఈసారి కూడా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పైవ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలందరూ వాస్తవాలు గమనిస్తున్నారని, 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు రెడ్డి సంఘం నాయకులు కనమేని చక్రధరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం కలిగిందని, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులకు, వ్యాపారస్తులకు అన్ని ఇబ్బందులే ఈ బీఆర్ఎస్ పాలనలో అని, వీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉన్నారని అన్నారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బులు మనవే, అవి తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ కే వేయండి అన్నారు. డబ్బుల మూటలతో, మందు సంచులతో బీఆర్ఎస్ నాయకులు గ్రామాలకు వస్తారని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జిల్లాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో వాళ్లే నలుగురుంటారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ఉంటుందన్నారు. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. కొంతమంది రెడ్డి సంఘం నాయకులు ఎన్నికలకు ముందు ఎవరు ఏ పార్టీలో ఉన్నా రెడ్డి అభ్యర్థిని గెలిపించుకోవాలని, లేకపోతే ఎవరికి ప్రచారం చెయ్యమని, ఇప్పుడు కొంతమంది రెడ్డి నాయకులు బీఆర్ఎస్ కు ప్రచారం చేస్తున్నారని, ఏ పార్టీకి ప్రచారం చెయ్యమంటూ గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ కు ప్రచారం కోసం తిరుగుతున్నారని, వారు కండువా వేసుకుని తిరిగితే ఇబ్బంది లేదు కానీ వీటన్నింటినీ రెడ్డి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రెడ్డి సోదరులందరూ ఈసారి కేకే మహేందర్ రెడ్డికి అండగా నిలవండని పిలుపునిచ్చారు. పత్రికా సమావేశంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే 30వ తారీఖు జరగబోయే సమరంలో కేకే మహేందర్ రెడ్డి గారు శరవేగంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. ఇద్దరూ మోసం చేసి ఆలోచన చేస్తున్నారని ప్రతి ఒక్క యువతి యువకు నుంచి మొదలుపెడితే 80 సంవత్సరాల వయస్సు గల వారికి అందరికి కూడా తెలిసిపోయింది. కాబట్టి ఒక్కటే విన్నపం చేసేది, చివరి క్షణం, చివరి 2-3 రోజులు మాత్రమే ఉంది, వాళ్ళు ఖచ్చితంగా డబ్బుల మూటతో, మందు సంచులతో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ ఆలోచనలు అన్నీ అవే, అధికారంతో రావాలి, అధికారంలోకి రావాలి, మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి,
వాళ్ళ ఇంట్లో ఉన్న ఆరుగురే మంత్రులు కావాలి, ఇంకో పది పదవులు ఇంకా పెంచుకుంటారు తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా ఈరోజు క్యాబినెట్లో వాళ్ళేం తగ్గరు. వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. మేము అధికారంలో వస్తే మళ్ళీ క్యాబినెట్ అంతా కూడా వాళ్ళే ఉండి మళ్ళీ అదే సంపాదన అదే లెక్క అదే నాయకులు. మండలానికి నలుగురు ముగ్గురు మాత్రమే బాగుపడతారు, కార్యకర్తలు ఎక్కడా బాగుపడరు. కార్యకర్తలంతా ఈరోజు నిరాశ నిస్పృహతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా బాధపడుతున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మూడవ వార్డులో కేటీఆర్ కు భారీ మెజార్టీ కోసం బూత్ సభ్యులు మహమ్మద్ హమీద్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తంగళ్ళపల్లి సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, బూత్ సభ్యులు యగమామిడి విజేందర్ రెడ్డి, పసుల దుర్గయ్య, జంగంపల్లి భిక్షపతి, భానుమూర్తి, తాటికొండ చందు, కొంగరి నరేష్, నలుగుల పూర్ణచందర్, పసుల సిద్ధు, మామిడల ఉమాశంకర్, మహిళా నాయకులు ఎండి షాహదా బేగం, బిగుల్లా నస్రీన్ పాల్గొన్నారు. పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సిరిసిల్లలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు మెరుగు శేఖర్, శ్రీ శివసాయిబాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ధర్మకర్త దూస ఈశ్వరి, విశ్వనాథ స్వామి దేవాలయం ధర్మకర్త ఘోషిక శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వికలాంగులకు 6,000 పింఛను, మనకు పింఛను తోటే ఇప్పుడు 2,000 ఉంది కదా, 2,500 సంవత్సరానికి 500 చొప్పున లాస్ట్ 5,000 పదాలు వస్తాయి మనకు జాగున్న వాళ్ళకి. అది కూడా మరి ప్రతిపక్షాలు ఏమేమో చెప్తున్నారు, రాళ్ళు కూడా 6,000 పాలన చేసింది. 6,000లలో మనకి ఎలాంటి అభివృద్ధి పొందలేము, సంక్షేమ పదం పొందలేము. ఇప్పుడు చేసిన వ్యక్తిని విమర్శించుకుంటా వాళ్ళు ఇంతే ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి గెలిపించాలని గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పూరు రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పూరు రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు విస్తృత ప్రచారం, సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళుతూ కరపత్రాలు అందిస్తూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పూరు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో జరిగే అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ బడుగు బలహీన వర్గాల, సబ్బండ వర్గాల ప్రజలకు 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అందుతాయని, హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కెకె మహేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమాల్లో కరెడ్ల కొండలరెడ్డి, కరెడ్ల అమరేశ్వరరెడ్డి, కొప్పూరు రమేష్, పిట్ల సురేష్, ఊరడి ప్రశాంత్, వన్నాజీపేట హరీష్, సంతోష్, కరెడ్ల హనుమంతరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదైతే పెన్షన్లు 2,000 నుంచి 4,000 రూపాయలకు, మరి ఇంటి కరెంటు బిల్లు నుంచి 200 యూనిట్ల వరకు, ఏదైతే మరి ఆరోగ్యశ్రీ ఉన్నదో కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీని తీసివేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి రక్షయ గుర్తుగా వేసి కెకె మహేందర్ నాయకత్వాన్ని గెలిపితో అఖండమైనటువంటి గడప గడపకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు. ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారంటూ బీఆర్ఎస్ నాయకులు నాగరాజ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భానుక నాగరాజు ఆధ్వర్యంలో వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓట్లు అభ్యర్థించారు. పద్దేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ నిరంతర అభివృద్ది కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలాగే ముందు మన పార్టీకి భారీ మెజార్టీ గెలిపిస్తే ఇంకా మంచి మంచి పనులు, ఇదే పిషన్ 2,000 ఉన్న పిషన్ మురుగులు చేస్తూ రైతు బంధు ఇప్పుడు ఉన్న 10,000 పెట్టుబడి 6,000 చేయడం చేస్తా అని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇప్పుడైతే ఎవరైతే రాలేరో వాళ్ళకు కూడా మా పార్టీ తరఫున మళ్ళీ కొత్త లిస్టు తయారు చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తాను చెప్పడం జరిగింది. పెన్షన్స్ కూడా ఎవరైతే రాని వారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మన గవర్నమెంట్ మూడోసారి అధికారం రాగానే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంటికి గడప గడప అమ్మ అక్కలకు అన్నగారులకు కలిసి మన పార్టీని భారీ మెజార్టీ గెలిపమని విజ్ఞప్తి చేయడం జరిగింది. జై తెలంగాణ.
సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని చీకోడు గ్రామంలో ప్రచారం చేసినా కానీ వాళ్ళ యొక్క మాటలు బట్టి చూస్తే ప్రజల యొక్క నరనరాన తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఉండిపోయారు కాబట్టి వాళ్ళ రక్తంలోనే గులాబీ అనేటువంటిది అంటే బారాసకు చెందినటువంటి కారు గుర్తు ఇమిడిపోయింది కాబట్టి ప్రతిపక్షాలు ఎన్ని ఏ విధంగా ప్రచారం చేసినా కానీ ఒక బ్లడ్ గ్రూప్ ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏ విధంగా అయితే మ్యాచ్ కాదో ప్రజల్లో ఇమిడిపోయినటువంటి కారు గుర్తుపైన వేరే గుర్తు అనేటువంటిది మ్యాచ్ కాదు అనేటువంటిది ఈ తేటతెల్లం అయిపోయింది ఎవరు ఏ విధంగా మభ్యపెట్టినా ఎవరు ఏ విధంగా భ్రమలు చూపెట్టినా ప్రజలు కారు గుర్తుకు తప్ప వేరే గుర్తుకు ఓటు వేసే పరిస్థితి లేదు అని తెలియజేస్తూ జై తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో సెక్టార్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇతడు అనౌన్స్ చేస్తున్న సందర్భంలో ఇందాక చెప్పా మనకి నాలుగు వర్క్ రోల్స్ ఇస్తారండి. ఈ నాలుగు ఎలా ఉంటాయి సార్ అంటే డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు కూడా నడుస్తా ఉన్నాయి. నేను ప్రతి సెంటర్ని నేను విజిట్ చేశాను. నేను చూశాను చాలా కమిట్మెంట్ తో అంటే ఎంత డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నా నిలబడి అందరూ సెక్టర్ ఆఫీసర్స్ బాగానే వర్క్ చేశారు. గమనించాలి అండ్ మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ లెవెల్లో దిగి ఆ విధంగానే మీరు ఆలోచించాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్. సో మాస్టర్ ట్రైనర్స్కి కూడా తెలుసు, నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఐ రిక్వెస్టెడ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ దట్ మీ దగ్గర ఉన్న ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఓపీఓస్ ఉండొచ్చు, మీకు అలాట్ చేసిన పిఓ ఏపీఓ అండ్ ఓపీఓ ఎవరైనా ఉన్నారు, మీ పోల్ పార్టీ ఎవరు, వాళ్ళతో మీరు ముందే కాంటాక్ట్ అవ్వండి, ముందే కోఆర్డినేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఆ రిక్వెస్ట్ నేను చేశాను. సిమిలర్ థింగ్ అప్లైస్ టు యువర్ సెక్టర్ ఆఫీసర్ ఆల్సో. సో సెక్టర్ ఆఫీసర్స్కి కూడా నా విజ్ఞప్తి, ఇంకా 5 డేస్ ఉన్నాయి, దయచేసి మీ పోలింగ్ పార్టీ ఆఫ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఒక్కసారి 3 సార్లు మీరు టీసీ కండక్ట్ చేసుకోండి, మాట్లాడండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కొంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అడుగుతున్నారు, మాకు డౌట్ వస్తే మాకు ఒక కాల్ సెంటర్ ఇవ్వండి, మాకు ఒక హెల్ప్ లైన్ ఇవ్వండి. ఇలాంటి ఇన్నోవేషన్కి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక కాల్ సెంటర్కి ఒక హెల్ప్ లైన్కి వాళ్ళు కాల్ చేస్తే ఎవరు ఎత్తుకుంటారా లేదా లైన్ బిజీ ఉండొచ్చు. ఆ టైంలో ఇమ్మీడియట్గా సమాధానం రావాలంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్స్కి మాత్రమే అడగాలి. సెక్టర్ ఆఫీసర్స్ సమాధానం చెప్పే విధంగా తయారు ఉండాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేములవాడలో అన్నారు. తెలంగాణ కోసం మీరందరూ కలిసికట్టుగా కొట్లాడారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయని అన్నారు. వేములవాడ బీజేపీ అభ్యర్థి వికాసరావుకు మద్దతు ఇవ్వాలన్నారు. ఇక్కడ అధికార నాయకులు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, తెలంగాణలో ముస్లింలను అధికార పార్టీ తప్పుదోవ పాటిస్తుందని వేములవాడ బహిరంగ సభలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ అభ్యర్థి చెన్నంనేని వికాసరావుకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు, తెలంగాణ కోసం మీరందరూ కొట్లాడారని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇక్కడ అధికార నాయకులు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ముస్లింలను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఈనాటి ఎలాంటి న్యూస్, నమస్తే.